ఈ సపోటాలు తినటం మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టుగా అవుతుంది. అట్లానే ఎక్కువ తినకూడదు, అజీర్తి చేస్తుంది. వీటిలో ఉండే జిగురు పదార్థం పళ్ళ అంటే దంతాలకి చాలా మేలు చేస్తాయి. దంతాలు చిగురులను గట్టిపరచడంలో కానీ లోపల ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వాటిని చంపేయటానికి కానీ ఈ జిగురు పదార్థం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దంతాలకు మంచిదని ఎక్కువ తిన్నా గొంతు రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి ఏదైనా మితంగా తినడం మంచిది. ఇక ఫైబర్ ఎక్కువ ఉంటాన జీర్ణశక్తిని పెంచుతుంది, మన పేగులను క్లీన్ చేసి జీర్ణశక్తి పెరిగేట్టు చేస్తుంది. ఈ కాల్షియము ఐరన్ ఉండటం వలన మనకి ఎముక పుష్టి కూడా బాగా పెరుగుతుంది. ఇట్లా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి, కానీ మనకు మెయిన్గా కళ్ళు కాళ్ళు కడుపు ఇవే ముఖ్యం కనుక అవి మూడు మంచిగా పనిచేస్తాయి కనుక మనం తినటం అవసరం. ఇంకా అందుకని చెప్పి మేము అసలు అన్ని పళ్ళ మొక్కలు పెట్టుకున్నాము. ఈ సపోటా అయితే ఇప్పుడు బాగా కాపు మీద ఉంది, పైన గూడు పెట్టింది ఉడత. అవి చక్కగా ఈ దొరగా వచ్చినవన్నీ తినేస్తూ ఉంది. మేము కూడా కొన్ని కోసుకుందామని వచ్చాము. ఈ కాయలు కోసేటప్పుడు ఎట్లా అంటే కాయకి ముళ్ళు ఉంటుంది దిగువలో, ఆ ముళ్ళు ఊడిపోతేనే అది పక్వానికి వచ్చినట్టు. ముళ్ళు ఊడని కాయలు కోసినా మనం అవి పండేసుకున్నా తినటానికి అంత రుచిగా అనిపించవు. కాబట్టి కోసేటప్పుడే జాగ్రత్తగా చూసి కోసుకుంటే మనం కోసిన ప్రతి కాయనే తినటానికి ఉపయోగపడుతుంది. పై కొమ్మలకి విపరీతంగా ఉన్నాయి, అట్లనే కింద లేవని కాదు, కింద కొమ్మలకు కూడా బాగా కాపు ఉంది. అన్నీ జాగ్రత్తగా చూసి కోసాము. ఈ ముళ్ళు ఉంటే మాత్రం వదిలేయాలి. ఎంత లావుకాయనైనా మనం ఉంచేసి చెట్టున ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ చూసి కోసుకోవచ్చు. ఈ కాయలు కోసినప్పుడు కూడా కోసాక కూడా ఒక జాగ్రత్త పడాలి, పాలు చేతులు కంటితే తొందరగా వదలదు జిగురు. ఆ జిగురు దంతాలకు మంచిదేలే కానీ మనకు చేతులకు మాత్రం మంచిది కాదు. జిగురు జిగురుగా ఉండి ఒకలాంటి చేదు తత్వం ఉంటుంది. వీటిని కోసిన తర్వాత ఆ తొడాలు తీసేసి బోర్లా పెట్టేస్తే నేల మీద ఈ పాలు కారటం ఆగిపోయిన తర్వాత అప్పుడు తీసి మనం పట్టుకెళ్ళొచ్చు. ఇంకా ఇట్లా కాసేపు ఉంచేసామంటే మాత్రం పాలు కారటం ఆగిపోతుంది, ఆగిపోయిన తర్వాత తీసుకెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ పాలు కాయ మీదకి కారి ఆ కాయ డ్యామేజ్ అయిపోతుంది, మనకి తినటానికి కూడా అంత బాగా నాణ్యంగా అనిపించదు. అందుకని ఆ పాలు కాయ మీద కారకుండా ఇట్లా నేల మీద బోర్లా పెట్టేస్తే పాలన్నీ దిగువ కారిపోతాయి, కొంతసేపు కారి ఆగిపోతుంది. అప్పుడు మనం తీసి జాగ్రత్త చేసుకోవచ్చు. ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పడితే బాగుంటుంది. మామిడికాయలకైనా అంతే, రసి కాయ మీదకి రాకుండా జాగ్రత్త పడాలి. ఇట్లా కాయలు తీసుకున్నాను. వాక్కాయ చెట్టు మాత్రం విపరీతంగా కాపు వచ్చింది. ఇది మాత్రం చాలా ప్రయోజనకారి, మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ఏమి ఉండవు దీనికి. మేము వీటిని లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నాము, వాడుతున్నందువల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దానివలన వాటి మీద నమ్మకంతో ఇంకా ఒక 25 ప్లాంట్స్ తెచ్చి మా పెరట్లో వేసాము. ఈ ఇంకా 2 ఇయర్స్కి కాపుకి వస్తాయి. ఇది 1 ఇయర్ మొక్క, 2 ఇయర్స్కి మాత్రం ఇక ఈ పెరడంతా వాక్కాయలు కాస్తాయి. దానిమ్మ ఇది ఇప్పుడే పూతకు రాబోతుంది. ఇంకా జామ చెట్టు ఉంది. జామ చెట్టును మేము మొదలు కంట కట్ చేసాన మొదలు నుండే విపరీతమైన కొమ్మలు వచ్చి ఈ కొమ్మల నిండా కాపు విపరీతంగా కాస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 3 నెలలు కోసుకొని తిన్నాము. కాపు మొదలు పెట్టిన తర్వాత నుండి అంటే కొయ్యటం మొదలు పెట్టిన దగ్గర నుండి 3 నెలలు తిన్నాము. ఇప్పుడు ఇక ఇప్పుడు నుండే మళ్ళీ మొదలైపోయింది. 1 నెల గ్యాప్ ఇచ్చింది విపరీతంగా పూత కింద, అంటే కాపు అయిపోగానే అమ్మటే ట్రిమ్ చేస్తున్నాము. దాని మూలాన మళ్ళీ కొత్త కొమ్మలు తొందరగా వచ్చి విపరీతంగా కాపులోకి దిగిపోయింది. ఇంకా ఈ పూత అంతా పిందగా మారి నిలబడుతున్నాయి. ఇక ఇంత వేసవిలో కూడా పిందంతా కూడా చక్కగా ఫ్రెష్గా బాగుంది చూడడానికి కూడా. మామూలుగా అయితే ఎండిపోయేదైతే ఈ పాటికి ఎండిపోయేది పిందంతా, కానీ చాలా బాగా ఉంది. నీరు కూడా పడుతున్నాము అప్పుడప్పుడు. ఇక మల్చింగ్ కోసం ఆకు అంతా వేసి ఉంచుతున్నాము. ఇంకా ఈ అరటి, అరటికి మాత్రం విపరీతంగా తేమ కావాలి. తేమ ఉంటేనే కాయ ఊరుతుంది, కానీ అంత నీరు సమృద్ధిగా లేకపోవటాన కాయ పెద్దగా ఊరట్లేదు. ఇది కూర అరటి. వానాకాలంలో వచ్చే గెలలు మాత్రం బాగా పెద్ద కాయ వస్తుంది.
ఈ కాయలు తీసుకొని బయలుదేరాను. ఇంకా ఈ మా కుక్కలు మాత్రం ఎటు వెళ్తే అటు కాపలాకు వస్తాయి. వాటికి ఇంటి దగ్గర ఉండకుండా నామిట తిరుగుతుంటాయి. ఇంకా కాయలన్నీ కూడా తీసి ఇక ఈ జల్లిబుట్టలోనే మళ్ళీ పేపర్లు మందంగా వేసి వాటి అందులోనే పండేస్తాను. ఎందుకంటే ఈ బాక్సులోనో డబ్బాలలోనో పెట్టేస్తే వాటిలో చూసుకోకపోతే మొత్తం పాడైపోతున్నాయి. పోయినసారి అట్లాగే 150 కాయ పాడైపోయింది, అందుకని చెప్పి ఈసారి జల్లిబుట్టలోనే పండేస్తున్నాను. ఇట్లా పేపర్లు వేసి పెట్టేసి మళ్ళీ పైన కూడా మందంగా పేపర్లు పరిచేసి పెట్టాను. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా గ్యాసు అంటే కాయ పండేటప్పుడు ఒక గ్యాస్ బయటకు వస్తుంది, అది బయటకు వెళ్ళిపోతేనే మంచిది, లేకపోతే కుళ్ళిపోతాయి కాయలు. దాని మూలాన ఇట్లా పెట్టాను. అట్టపెట్టిలో పెట్టినా మనం అట్టపెట్టి హోల్స్ పెట్టాలి. ఇంకా జల్లిబుట్టుకైతే అంత పని అవసరం లేదు. ఈ 2 రోజుల తర్వాత పండినవి, పండిన వాటిల్లో బాగా పండినవి వేరుగాను కొంచెం దొరగా పండినవి వేరుగాను తీసి పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా కమ్మటి వాసన వచ్చి ఎప్పుడు తీసుకుని తిందామా అనిపించేట్టుగా అంత మంచి స్మెల్ వచ్చింది. ఈ పండినవి పండని 2 వేరు చేశాను కదా, మళ్ళీ దోరగా ఉన్నవన్నీ బుట్టలో పెట్టేసి సర్ది పెట్టేశాను. మళ్ళీ 2 రోజుల తర్వాత చూస్తే మిగతావన్నీ కూడా పండిపోయి ఉన్నాయి. అసలు ఎంత కమ్మటి వాసన అంటే కాటి వాసనకే తినేయాలనిపించేట్టుగా ఉంది. పండటం కూడా ఒక్క కాయ కూడా వేస్ట్ పోకుండా ఇక అసలు చక్కగా అంటే జాగ్రత్తగా దెబ్బ తగలకుండా కోసాం కనుక ఏది కూడా డ్యామేజ్ కాకుండా పండిపోయినాయి. అసలు పండిని చూస్తే కూడా అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగా పండిని. ఇవి తినటం కూడా చాలా ఆరోగ్యం కనుక వీటి గురించి చాలా శ్రద్ధ తీసుకొని పండేసుకొని తింటున్నాను.